2004 తర్వాత అభివృద్ధి పేరుతో ఒక విచ్ఛిన్నం కొనసాగుతోంది. అసలు ముందు అభివృద్ధి దేని అభివృద్ధి అనాలి అని మనం అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అంటే ప్రజలు ఏ విధంగా అభివృద్ధి ఉండాలి, ప్రజలు ఏ విధంగా అభివృద్ధి ఉండాలి, కానీ కొద్ది మంది ప్రయోజనాలే ముఖ్యంగా అభివృద్ధి కొనసాగుతాం. అభివృద్ధికి మనం కూడా ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈ గల్ఫ్ను మనం క్లియర్ చేసుకోవాలి. అదే ఆదివాసులు అట్లనే ఉండాలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అట్లనే ఉండాలా, వాళ్ళ కరెంట్ వద్దా, వాళ్ళ చదువు వద్దా, టెక్నాలజీ వద్దా అవసరమే. ఇవన్నీ అవసరం కాబట్టి పవర్ ప్లాంట్లు తెస్తారు, ఇవన్నీ అవసరం కాబట్టి అనేక రకాల చర్చలు తెస్తారు, ఇవన్నీ కూడా అభివృద్ధి అని నమ్మమంటున్నారు. మనం ఏమంటున్నామంటే అభివృద్ధి ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాగాలి. ఇది మనం చర్చలని వ్యతిరేకించేటప్పుడు ముందు మనం అర్థం చేసుకోవాల్సింది. అభివృద్ధి అంటే ఏంటి అంటే సంస్కృతి ఒక ప్రాంత ఒక సమూహాల జీవనం అభివృద్ధి పేరుతో విధ్వంసానికి గురైనప్పుడు దాన్ని విధ్వంసం అనాలి అని చెప్తాం. ఒక ప్రాంతం కానీ ఒక సమూహం కానీ వాళ్ళ కల్చర్ ఒక సంస్కృతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రజలకు ఒక సంస్కృతి ఉంది, ఆదివాసీలకు ఒక సంస్కృతి ఉంది. అభివృద్ధి దాడిలో అనేక అంశాలు ఉన్నాయి.